హే దేర్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం బైక్ గురించి మాట్లాడదాం. సో బేసికలీ ఓనర్స్ కన్నా మంచి రివ్యూస్ ఓవర్ ఉండారని నా ఫీలింగ్. సో నేను ఇప్పటివరకు 1400 కిలోమీటర్స్ నడిపిన ఈ బైక్ మీద, సో ఐ గెస్ నేను ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద రివ్యూ అనుకుంటున్నాను నేనైతే. సో ఏ ప్రోడక్ట్కైనా గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ విత్ గుడ్ థింగ్స్. సో ఎనీ బైక్ ఆర్ కార్ సేఫ్టీ ఈజ్ మెయిన్ ప్రయారిటీ. నేనైతే ఫస్ట్ సేఫ్టీనే చూస్తాను. దాంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ సేఫ్టీ. సో ఈ బైక్లో సేఫ్టీ ఫీచర్స్ ఏంది అని నన్ను అడిగితే మాత్రం ఏబిఎస్ ఉంది. సరే, ఏబిఎస్ అంటే ఈ రోజుల్లో అన్ని బైక్స్లో కామనే, బట్ దీనికి వచ్చి కార్నరింగ్ ఏబిఎస్. సో కార్నరింగ్ ఏబిఎస్ ఫీచర్ ఏంటంటే బేసికలీ మనం ట్రావెల్ చేసేటప్పుడు మోస్ట్లీ ట్రావెలింగ్ ఇన్వాల్వ్స్ మౌంటైన్స్, ఓకే, ఘాట్ రోడ్స్. ఘాట్ రోడ్స్లో మనం టర్నింగ్స్ చాలా ఉంటాయి, చాలా టర్నింగ్స్ ఉంటాయి. సో ఆ టర్నింగ్స్లో రెగ్యులర్ ఏబిఎస్ స్ట్రెయిట్ లైన్లోనే పనిచేస్తుంది, వేరాజ్ కార్నరింగ్ ఏబిఎస్ వచ్చి టర్నింగ్స్ చేసేటప్పుడు బ్రేక్ కొట్టిన బండి స్కిడ్ కాదు, స్ట్రెయిట్ లైన్లో అట్లనే వెళ్ళిపోతుంది. నువ్వు ఎట్లయితే లీన్ చేసావో బండి, అదే లైన్లో బ్రేక్ కొడితే స్ట్రెయిట్ అదే లైన్లో వెళ్ళిపోతుంది. సో అది కార్నరింగ్ ఏబిఎస్ ఫీచర్, అండ్ అది మోస్ట్ సేఫెస్ట్ ఫీచర్. అండ్ ఇట్లాంటి ఫీచర్ నీకు రెగ్యులర్ బైక్స్లో కావాలంటే మినిమంలో మినిమం ఒక 10 లాక్స్ పెట్టాలి ఒక బైక్ మీద, అప్పుడే ఈ ఫీచర్స్ వస్తాయి. అది ఈ బైక్లో ఉంది. సెకండ్ మోస్ట్ సేఫ్టీ ఫీచర్ ఈజ్ అ ట్రాక్షన్ కంట్రోల్. సో ట్రాక్షన్ కంట్రోల్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మన బైక్ యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు దాని పవర్ ఇంజన్ నుంచి చైన్కి వెళ్ళి, చైన్ నుంచి రేర్ వీల్కి వెళ్తుంది. అందరికి తెలిసిందే కథ ఇది. సో ఆ రేర్ వీల్ అనేది పవర్ ఉంటుంది, ఫ్రంట్ వీల్కి పవర్ ఉండదు. కాబట్టి ఈ రేర్ వీల్కి పవర్ ఎక్కువ ఉండి స్పిన్ ఎక్కువ అయితే ఉంటుంది. స్పిన్ ఎక్కువైనప్పుడు రేర్ వీల్ అండ్ ఫ్రంట్ వీల్ స్పీడ్కి సంబంధం ఉండదు. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే, ఫ్రంట్ వీల్ ఏ స్పీడ్లో అయితే తిరుగుతుందో రేర్ వీల్ని కూడా అదే స్పీడ్లో స్పిన్ చేస్తుంది. సో దాట్ నీకు పర్ఫెక్ట్ టేక్ ఆఫ్స్ వస్తాయి, ఐ మీన్ పర్ఫెక్ట్ స్టార్ట్స్ వస్తాయి. సో అది కూడా ఒక సేఫ్టీ ఫీచర్. బండి అనేది స్కిడ్ కాదు బేసికల్లీ. సో ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ ఆల్సో వెరీ సేఫ్టీ ఫీచర్, విచ్ అగైన్ మన రెగ్యులర్ ఇంత ఈ బడ్జెట్ బైక్స్లో మాత్రం అసలు ఆ ఫీచరే రాదు, దీంట్లో వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చి పవర్ఫుల్ బ్రేక్స్. దీని బ్రేక్స్ అయితే క్రిస్ప్, పర్ఫెక్ట్, ఎక్కడైతే ఆపాలనుకుంటామో అక్కడనే ఆగిపోతుంది. లైక్ ఇట్లా డ్రాగ్ చేయడము, ముందుకు పోయి ఆగడము, నువ్వు ఏదైతే డిస్టెన్స్లో ఆగాలని అనుకుంటావో అదే డిస్టెన్స్లో ఆగిపోతుంది. సో క్రిస్ప్ బ్రేక్స్, దట్స్ వన్ మోర్ బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ బైక్. సో వన్ మోర్ గుడ్ థింగ్ వచ్చి టీఎఫ్టీ స్క్రీన్. సో బేసికలీ టీఎఫ్టీ స్క్రీన్ అంటే అసలు ఈ ప్రైస్ బ్రాకెట్లో అసలు రానే రాదు. సో బేసికలీ ఒక 8, 9+ or 10+ lakh rupee బైక్లో మాత్రమే ఈ ఫీచర్ వస్తుంది. బట్ కేటీఎం 2017లోనే ఈ స్క్రీన్ ఫీచర్ డ్యూక్ 390లో ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈజ్ టెక్నికలీ 5 to 6 years అహెడ్ ఆఫ్ ఇట్స్ కాంపిటీషన్. సో టీఎఫ్టీ స్క్రీన్, కమింగ్ టు టీఎఫ్టీ స్క్రీన్, టీఎఫ్టీ స్క్రీన్లో బేసికలీ బైక్ ఏంది, మనకు ట్రావెలింగ్కి కావాలి కాబట్టి ట్రావెలింగ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుంది. లైక్ ట్రిప్ మీటర్ ఉంటుంది, ట్రిప్ 1, ట్రిప్ 2, అట్లా 2 trip meters ఉంటాయి. సో నాట్ జస్ట్ ట్రిప్ మీటర్, ట్రిప్లో నీకు నెంబర్ ఆఫ్ హార్స్ అంటే ట్రిప్ టైమ్ అండ్ ట్రిప్ కిలోమీటర్స్ ఆబ్వియస్లీ. అండ్ ఇంకొకటి వచ్చి ఫ్యూయల్ రేంజ్. బేసికలీ ఈ ఫీచర్ కార్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఫ్యూయల్ రేంజ్ ఉంటుంది, మన ఫ్యూయల్ కెపాసిటీ, ఇప్పుడు ట్యాంక్లో కెపాసిటీ ఎంత అయితే ఉందో, ఎంత పెట్రోల్ అయితే ఉందో దాంతో ఎంత దూరం పోవచ్చు అనేది చూపిస్తుంది. లైవ్ మైలేజ్ ఫిగర్స్ కూడా వస్తాయి, లైక్ ఇప్పుడు ప్రస్తుతం మనం చేసే స్పీడింగ్కి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఇస్తుంది బైక్ మైలేజ్ పర్ లీటర్ అనేది ఫిగర్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చి నావిగేషన్. ఓకే, నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ ఇన్ బడ్జెట్ బైక్స్, నావిగేషన్. మన కేటీఎం మై రైడ్ యాప్ అని ఉంటుంది, గూగుల్ ప్లేస్టోర్లో కావచ్చు, యాపిల్ యాప్ స్టోర్లో కావచ్చు, అందుకెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. లైక్ సమ్వేర్ అరౌండ్ 600 ఉంది అనుకుంటా అది ప్రైజ్. అది డౌన్లోడ్ చేసుకొని మనం మ్యాప్ చేసి మన ఫోన్కి ఆ టీఎఫ్టీ స్క్రీన్కి బ్లూ వయా బ్లూటూత్ కనెక్ట్
చేస్తే మనకు నావిగేషన్ మొత్తం ఆ స్క్రీన్ మీద వస్తుంది. అట్లా అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎక్కడికైతే పోవాలనుకుంటామో మనం ఊకే ఫోన్ తీసి ఎక్కడ ఉన్నాం ఇంకెంత దూరం పోవాలనే పని లేకుండా ఫోన్ జస్ట్ మ్యాప్స్ ఆన్ చేసేసి జేబులో పెట్టేసినామంటే అది మొత్తం స్క్రీన్ మీద వస్తుంది. సో ఫోన్తోనే బాదర్ లేదు మనకి నావిగేషన్. అండ్ ఇంకోటి వచ్చి ఫోన్ కనెక్టివిటీ. ఫోన్ అగైన్ వయా బ్లూటూత్ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. మనకి ఫోన్ సిగ్నల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది, బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. అండ్ ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకేమైనా కాల్స్ వస్తున్నాయి అనుకోండి, మనం రైడ్ చేస్తున్నాం ఒక లాంగ్ రైడ్, ఫోన్ మన పాకెట్లో ఉంది, కాల్స్ వచ్చి నోటిఫికేషన్స్ వస్తాయి, సో అండ్ సో పర్సన్ ఇస్ కాలింగ్ అని చెప్పి. మనము హ్యాండిల్ బార్ మీద ఉన్న జాయిస్టిక్స్ యూజ్ చేసి కాల్ ఆన్సర్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దాట్ రైడింగ్ చేసేటప్పుడు ఊకే ఫోన్ తీయాల్సిన పని లేదు, పక్కకు ఆగి ఫోన్ తీయాల్సిన పని లేదు. అండ్ అయితే ఆ ఫోన్ ఆన్సరింగ్ ఎలా అంటే మనం ఇంటర్కామ్ హెడ్సెట్ ఉంటుంది కదా, ఆ ఇంటర్కామ్ సెటప్ కూడా మన టీఎఫ్టి స్క్రీన్కి లింక్ అప్ అయి ఉంటుంది వయా బ్లూటూత్ అగైన్. సో ఒకటేసారి బ్లూటూత్ మీద నీ ఇంటర్కామ్ అండ్ మన ఫోన్ రెండు ఒకటేసారి లింక్ అప్ అవుతాయి స్క్రీన్కి, సో దాట్ మనం కాల్ రాగానే ఆన్సర్ చేస్తే వయా ఇంటర్కామ్ మాట్లాడవచ్చు. సో దట్స్ వన్ మోర్ వెరీ నైస్ ఫీచర్. అండ్ ఏంది వీడియో బాంబ్ చేసాము. ఇంకొకటి వచ్చి ఆడియో కంట్రోల్స్. మనము సోలో రైడ్స్ చేసేటప్పుడు మా కంపెనీ ఏముండదు కాబట్టి కొంచెం మ్యూజిక్ వింటాం కాబట్టి ఊకే ఫోన్ తీసి ట్రాక్స్ చేంజ్ చేయడం, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఆ పని లేదు. మన హ్యాండిల్ బార్ మీద ఉన్న జాయిస్టిక్ కంట్రోల్స్తోని నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇవి కూడా కంట్రోల్ చేయవచ్చు. అండ్ అగైన్ దట్స్ వన్ మోర్ వెరీ నైస్ లిటిల్ ఫీచర్ విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకొకటి ఆ టీఎఫ్టి స్క్రీన్లో మనకి నోటిఫికేషన్ ఆర్ వార్నింగ్ లైట్స్ వస్తాయి, లైక్ సైడ్ స్టాండ్ వేసిన నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ కిల్ స్విచ్ మన ఇంజన్ స్విచ్ ఉంటుంది కదా అది ఆఫ్ ఉన్న నోటిఫికేషన్ వస్తుంది, అండ్ లో ఫ్యూయల్ ఉన్న వార్నింగ్ వస్తుంది, అండ్ సర్వీస్కి డ్యూ ఉంటే సర్వీస్ ఇంటర్వెల్ డ్యూ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మనము వరి కావాల్సిన పని లేదు, లైక్ ఫ్యూయల్ ఎప్పుడు అయిపోతుందో ఏందో అని చెప్పి అది ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది లో ఫ్యూయల్ ఉంటే. సో అది ఇంకొక వెరీ నైస్ ఫీచర్ ఎస్పెషల్లీ ఫర్ ట్రావెలర్స్. ఇంకొకటి మనకి ఏంది, ఈ రోజుల్లో మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్ ద వే ఛార్జింగ్ చేసుకోవడం కష్టం కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేకుండా కేటీఎం వాళ్ళు ఈ ఛార్జింగ్ పాయింట్ సాకెట్ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ 12 వాట్ ఛార్జింగ్ USB ఛార్జింగ్ కేబుల్, అది కేబుల్ అన్న లేకపోతే సాకెట్ అన్న పెట్టేస్తే గ్యాడ్జెట్స్ అన్నీ ఛార్జింగ్ కూడా అయిపోతాయి. అండ్ ఎస్పెషల్లీ బ్లాగర్స్కి ఇది వెరీ నైస్ ఫీచర్. ఆన్ ద గో ట్యాంక్ బ్యాగ్లో డివైజెస్ అన్నీ పెట్టి వైర్ తీసి ఛార్జింగ్ పెట్టేసామంటే సెట్గా. ఇంకొకటి వచ్చి పర్ఫెక్ట్ ఉందంటే రైడింగ్ పోస్చర్, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఇది, హ్యాండ్స్ బ్యాక్ అండ్ లెగ్స్ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఎంతకు ఉండదు, కంఫర్టబుల్ పొజిషన్లో స్ట్రెయిట్ పొజిషన్లో ఉంటుంది, వెరస్ హ్యాండిల్ వచ్చి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకా కావాలనుకుంటే 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ హ్యాండిల్ బార్ రైజర్స్ పెట్టుకుంటే మొత్తం సెట్ ఉంటుంది. సో నాట్ జస్ట్ రైడర్ పొజిషన్, ఆల్సో పిలియన్ పొజిషన్ కూడా చెక్ చేయండి, చాలా బాగుంది. అండ్ నేను కూడా వెనకాల కూర్చొని చూసిన, ఇట్స్ వెరీ కంఫర్టబుల్ చూసినా కదా. అండ్ పిలియన్కి రైడర్కి మధ్యలో కూడా చాలా గ్యాప్ ఉంది, సో దాట్ ఇట్లా ముందుకు వచ్చి పడినట్టు వెనక పోయినట్టు అట్లాంటివి ఏమి ఉండదు. అండ్ ఈవెన్ పిలియన్ పొజిషన్, లెగ్ పొజిషన్ కూడా మొత్తం ఇట్లా స్ట్రైట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది, ఇట్లా స్క్వీజ్ చేసినట్టు మాత్రం అస్సలు ఉండదు. క్వాలిటీ లెవెల్స్లో మాత్రం కేటీఎం హ్యాస్ నెయిల్డ్ ఇట్. ఎక్కడ కూడా ఫ్లిమ్జీగా లైక్ చీప్ బాడీ ప్యానల్స్ అన్నట్టు ఎక్కడ కూడా అనిపించవు. స్టార్టింగ్ విత్ స్విచ్ గేర్, బటన్ టచ్ అండ్ ఫీల్ వచ్చి టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ చీప్ ప్లాస్టిక్ యూజ్ చేసినట్టు అనిపించదు. సో చూస్తున్నారు కదా ఈ బాడీ ప్యానల్స్ చూస్తే మనకు కొంచెం ఫ్లిమ్జీ చీప్ ప్లాస్టిక్ లాగా అనిపించవచ్చు, బట్ ఇది చాలా ఇంటెన్షనల్గానే డిజైన్ చేశారు.
బేసికల్లీ ఇది ఆఫ్ రోడింగ్ బైక్ కాబట్టి మనం ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు క్రాషెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కింద పడినప్పుడు ఈ ప్లాస్టిక్ కెన్ టేక్ ది ఇంపాక్ట్, ఎందుకంటే దీనికి ఫ్లెక్సిబుల్ మెటీరియల్ లాగా పెట్టిర్రు. అదే హార్డ్ ప్లాస్టిక్ అనుకో కింద పడగానే బ్రేక్ అయిపోతుంది. సో ఈవెన్ దో ఇది బ్రేక్ అయినా జస్ట్ ఒక టూ స్క్రూస్ అని ఇప్పేసి బాడీ ప్యానెల్ చేంజ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అండ్ కమింగ్ ఓవర్ టు అదర్ దిస్ గ్రాబ్ రెల్స్, ఫైన్ క్వాలిటీ అసలు పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ద మెటల్ ప్యానెల్స్, ఈవెన్ ద హ్యాండిల్ బార్, అల్యూమినియం హ్యాండిల్ బార్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు. ఆన్ ద హెడ్ ల్యాంప్స్ అండ్ ఆన్ ద వైజర్, దీస్ ఆర్ వెరీ నైస్ ప్లాస్టిక్స్ యూస్డ్ ఆన్ దిస్ బైక్. అండ్ ద క్రాష్ గార్డ్ ఇస్ స్టాక్ క్రాష్ గార్డ్. అసలు ఇది నేను జనరల్ థర్డ్ పార్టీ క్రాష్ గార్డ్ అవసరం ఉంటుందేమో అనుకున్నా కానీ, బట్ నో నీడ్. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాడీ ప్యానెల్ అనేది ఇక్కడ ఎండ్ అయింది, క్రాష్ గార్డ్ వచ్చి ఇక్కడ బయటకు ఉంది. సో ఈవెన్ దో ఇది కింద పడ మనకి ఎక్కడ కూడా బాడీకి టచ్ కాదు, ఇంత గ్యాప్ ఉంది క్రాష్ గార్డ్కి అండ్ బాడీ ప్యానెల్కి. సో దట్స్ రియలీ నైస్. ఈ యాంగిల్లో చూస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. క్రాష్ గార్డ్స్ అనేది బాడీ ప్యానెల్స్ అవుట్ సైడ్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. నాట్ జస్ట్ ద డిజైన్ ఆఫ్ ద బైక్, ఈవెన్ ద లైట్స్ లైక్ హెడ్ లైట్, ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్, ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్, స్టన్నింగ్ అసలు చెప్పాలంటే. ఆన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. లుక్ ఎట్ ద హెడ్ ల్యాంప్ అండ్ ద ఇండికేటర్స్ అండ్ ద టెయిల్ ల్యాంప్. బై ఫార్ దిస్ ఈస్ ద బెస్ట్ టెయిల్ ల్యాంప్ ఐవ్ సీన్ ఆన్ ఎ బైక్, ఐ మీన్ బడ్జెట్ బైక్స్లో. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది సాఫ్ట్ ఎల్ఈడీ, లుక్స్ వెరీ నైస్. కెమెరా వోంట్ డూ దట్ జస్టిస్, బట్ ఇది లైవ్గా చూడాలి అసలు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో అవుట్ ఆఫ్ 1400 కిలోమీటర్స్ నేను 400 కిలోమీటర్స్ ప్లస్ 400 కన్నా ఎక్కువనే హైవే మీద నడిపిన. అండ్ నాకు ఎక్కడ కూడా బాడీ పార్ట్, ఏ బాడీ పార్ట్ కూడా స్ట్రెయిన్ అనిపించలేదు. అండ్ వెరీ కంఫర్టబుల్ అసలు. హ్యాండిల్ బార్ కానీ, లెగ్స్ కానీ, లెగ్ పోస్చర్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, బట్ పెయిన్ కానీ అసలు ఏది రాదు. బట్ ఏ బైక్ అయినా ఓ 200+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం బట్ పెయిన్ అయితే వస్తుంది. అది ఏ బైక్ అయినా సరే, ఈవెన్ ట్రాయమ్ తీసుకోండి, బీఎండబ్ల్యూ తీసుకోండి, ఏదైనా బట్ పెయిన్ అయితే వస్తుంది. దానికి మనకి కుషన్స్ ఉన్నాయి కదా, సీట్ కుషన్స్, అవి వేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ బైక్, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఇన్ ఎ డే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. వెరీ షార్ట్ బ్రేక్స్తో వెళ్ళిపోవచ్చు. లైక్ మనం వేరే బైక్స్ మీద చూస్తాం కదా, చాలా లెందీ బ్రేక్స్ తీసుకొని ఆగి స్ట్రెచెస్ చేసి అట్లా పోవాల్సి వస్తుంది. దీనిపైన అసలు అవసరమే లేదు అట్లాంటిది, హాయిగా వెళ్ళిపోవచ్చు. వెరీ రీజనబుల్ టు మెయింటైన్. అంటే మొన్న ఫస్ట్ సర్వీస్ అయింది, నాకు ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చి 1780, మీరు ఇంతకుముందు బ్లాగ్లో చూసుంటారు. అండ్ నాకు తెలిసి తర్వాత సెకండ్, థర్డ్, ఈవెన్ ఆఫ్టర్ దాట్ నా 3000కి అయితే మించదు నేను అనుకుంటున్నా. సో ఆ లెక్కన చూస్తే మాత్రం ఇట్స్ వెరీ రీజనబుల్. అండ్ ఇంకోటి మైలేజ్, మైలేజ్ వచ్చి మీరు బిలో 100 స్పీడ్ పెట్టి 6500 బిలో ఆర్పిఎం వరకు రెవ్ చేసి నీట్గా బండి నడిపిస్తే మాత్రం 28+ ఇన్ ద సిటీ పక్కా, అండ్ 31+ ఆన్ ద హైవేస్ ఇది పక్కా. అదర్వైజ్ మీరు దాన్ని హార్డ్గా రెవ్ చేసి స్పీడ్ ఇంకా 100+ అంటే 100+ పోయి బ్రేకింగ్ చేసి మళ్ళీ 100+ పోతే మాత్రం మైలేజ్ రాదు, 25 అట్లా వస్తుండొచ్చు. నేను చాలా సటిల్గా రైడ్ చేస్తా, ఎక్కడ కూడా హార్ష్ రేసింగ్ కానీ, ఐ మీన్ హార్ష్ రెవ్వింగ్ కానీ అట్లాంటిది ఏం చేయను. సో నాకు మంచి మైలేజ్ ఫిగర్ వచ్చింది. ఫస్ట్ 1000 కిలోమీటర్స్కి అయితే నాకు 31.71 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. అండ్ యా, సో బండి మీరు సటిల్గా నడిపితే మంచి మైలేజ్ వస్తుంది. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ రీజనబుల్ అండ్ ఎకనామికల్ బైక్ టు మెయింటైన్. అందరు అనుకుంటారు లైక్ కేటీఎం 390 అసలు మైలేజ్ ఇవ్వదు, అడ్డౌల్ ఫ్యూయల్ తాగుతుంది అని, అట్లేం లేదు. మనం నడిపేదాన్ని బట్టే మైలేజ్ ఇస్తుంది పక్కా. అదైతే ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ అబౌట్ దిస్ బైక్, అసలు బ్యాడ్ థింగ్స్ ఏం లేవా? ఎందుకు లేవు, ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఆల్రెడీ నాకు తెలిసి ఈ పాటికి వీడియో లెంత్ పెరిగిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో బ్యాడ్ థింగ్స్ అబౌట్ కేటీఎం అడ్వెంచర్ 390. వెయిట్ అ మినట్,
పండేమో చెప్తుంది అంట ఒక్క నిమిషం, అప్పనేసి నేను చెప్తా చెప్తా అంటుంది. ఏమో అంటున్నావు? సబ్స్క్రైబ్ అంట చేసుకోండి, లేకపోతే వీడియోలు అప్లోడ్ చేయడంట. బాయ్.